our channel for another interesting video. Hi Andy, this is Deepthi Makineni. Ela unnarandi andaru? Andaru baagunnaru anukuntunnanu. And happy Vinayak Chavithi Andy andariki. Yes, happy Vinayak Chavithi. So, ee roju aithe memu we wanted to cover waste separation and disposal andi. Germany lo waste ni ella separate chestaru and adi ela dispose chestaru ani nenu aithe meeku chupiddam anukuntunnanu. మనం ఇండియాలో ఏం చేస్తామండి, జనరల్గా మొత్తం అన్ని వేస్ట్ అంతా సింగిల్ బ్యాగ్లో వేసేసి పడేస్తాం కదండి. సేమ్ థింగ్ అండి, నేను యుఎస్లో ఉన్నాను ముందు, హ్యూస్టన్లో కూడా సెపరేషన్ అయితే ఏమీ ఉండేది కాదు. మొత్తం డిస్పోజల్ అంతా ఒకే బ్యాగ్లో వేసేసేసి పడేసేవాళ్ళు. కానీ ఇక్కడైతే వీ హ్యావ్ మెనీ సెపరేషన్స్ అండి, లైక్ వీ హ్యావ్ ప్లాస్టిక్ అండ్ paper, any kind of paper, cardboard gaani, any paper you have to separate that into a separate bin andi. We have glass separation, battal gaani, shoes gaani, and other kitchen waste gaani. Ivanni aithe manam separate cheyali, intlone separate cheyali. In case meer ganaka proper ga separate cheyakapothe fines aithe chaala huge fines untayandi. Naaku telisi oka Indian family ki aithe they have fined 5,000 euros. 5,000 is like, you can imagine 4.5 lakh almost mana rupees low, which is a very huge amount andi. So let's see andi ee roju etla dispose cheyalo chuseddam. So idi chusaru kadandi, idaithe paper vese bin andi ikkada. So idi mottam prati apartments lo maa community ki bins anni ikkada unnayandi. Manam chuddam asalu emem bins unnai, ఏమేం బిన్స్లో ఏమేమి వేయాలనేది చూద్దామండి. ఇదైతే పేపర్ అండి, యాక్చువల్గా ఎప్పుడు ఒకటే ఉంటుంది బిన్ను, కానీ ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా పేపర్ అయితే ఎక్స్ట్రా బిన్ ఒకటి ఉంది. సో ఎందుకు ఎక్స్ట్రాగా పెట్టారంటే, ఇప్పుడు ఆన్లైన్ ఈ దీనివల్ల కోవిడ్ వల్ల ఎక్కువ చాలామంది ఆన్లైన్ తెచ్చుకుంటున్నారు, అందువల్ల ఎక్స్ట్రా వస్తున్నాయి అన్ని కార్డ్బోర్డ్స్ కానీ అమెజాన్ నుంచి. సో అందుకు ఎక్స్ట్రా బిన్ అయితే పెట్టారు. కూర్చోండి, దిస్ ఇస్ ఆల్ పేపర్, ఎవ్రీథింగ్ ఇస్ పేపర్. సో ఇంట్లో వేసేస్తే ఇట్స్ ఆల్ యా క్లోజ్ చేసేనన్న. ఇక్కడైతే చూసారా ఒక బోర్డు అయితే పెట్టారనమాట, ఇంగ్లీష్లో ఉంది, జర్మన్లో ఉంది, అండ్ కింద వేరే లాంగ్వేజెస్లో కూడా ఉంది. అరబిక్ అనుకుంటా, లాస్ట్లో అరబిక్లో కూడా రాస్తున్నారు. సో మనమైతే ఇంగ్లీష్లో చూద్దామండి ఏమేమి బిన్స్ ఉన్నాయి ఇక్కడ అని. చూడండి, పేపర్, పేపర్ రెసిడ్యువల్ వేస్ట్, రీసైక్లింగ్ బిన్, ఆర్గానిక్ వేస్ట్. సో 4 సెపరేషన్స్ అండి. పేపర్లో అయితే యూ కెన్ న్యూస్ పేపర్స్ కానీ, కార్డ్బోర్డ్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పేపర్, దట్ ఆల్ షుడ్ గో ఇన్ ద పేపర్ బిన్. రీసైక్లింగ్ బిన్ అయితే ఇదండి, నేను తీసుకొచ్చాను యాక్చువల్గా ఇవి పడేద్దామని చెప్పేసి. ఇవి ఎల్లో బ్యాగ్స్, మీరు సూపర్ మార్కెట్స్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ ఎల్లో బ్యాగ్స్ ఇస్తారు మనకి. సో దాంట్లో రీసైకిల్ వేస్ట్ అంతా వెళ్ళాలి. బేసిక్గా రీసైకిల్లో ఎక్కువ వెళ్ళేది అయితే ప్లాస్టిక్, ఆర్ మీరు మిల్క్ కార్టూన్స్ ఉంటాయి కదా, మిల్క్ తెచ్చినప్పుడు ఆ కార్టూన్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్. సో ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు ద రీసైకిల్ బిన్. ఆర్గానిక్ వేస్ట్ ఇస్ మోర్ కాంపోజ్ చేసుకోవడానికి, ప్లాంట్ కాంపోస్ట్ చేసుకోవడానికి ఆర్గానిక్ వేస్ట్ వాడతారండి. సో ఆర్గానిక్ వేస్ట్లో వీళ్ళు ఫ్లవర్స్, టీ బ్యాగ్స్, ఎగ్ షెల్స్, పేస్ట్రీ లెఫ్ట్ ఓవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ వేస్ట్ ఏదన్నా ఆర్గానిక్ వేస్ట్లో వేయాలండి. ఇంకా రెస్ట్ మిగతావన్నీ రెసిడ్యువల్ వేస్ట్లోకి వెళ్ళిపోతాయి, విచ్ ఈజ్ నాట్ పేపర్, విచ్ ఈజ్ నాట్ గ్లాస్. రీసైకిల్ బిన్ ప్లాస్టిక్ కాకుండా, ఆర్గానిక్ వేస్ట్ కాకుండా ఇంకేం వేస్ట్ ఉన్నా కూడా రెసిడ్యువల్ వేస్ట్లోకి వెళ్తాయండి. దీంట్లో మీరు చూసారంటే ఓల్డ్ క్లోత్స్, డైపర్స్ కానీ, శానిటరీ నాప్కిన్స్ కానీ, వాక్యూమ్ క్లీనర్ బ్యాగ్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఎల్స్ గోస్ ఇన్ టు ద రెసిడ్యువల్ వేస్ట్ అండి. సో ఇక్కడైతే మనము చూద్దాం ఇక్కడ ఏం బిన్స్ ఉన్నాయో. నానా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ వన్ ఇస్? Is suppose that one should be plastic. So this is the yellow bag, right? Yeah, idi yellow bag. Yeah, open chenanna. So ee yellow, this is which is recycle. Yeah, so paper lopal kuda paper ki chudandi, lopal okati undi, bayata kuda rendu unnai. So looks like paper waste ekku vastunnattu undi. ఇది మాత్రం ఏమన్నా మీ ఫ్లవర్స్ ఉంటే ఇక్కడ. దిస్ ఇస్ బయో, రైట్? యా, బయో. బయో వేస్ట్ అంటే దీనిలో చూసా, దాంట్లో వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కూడా, ఫ్లవర్స్, యా యా, ఆల్ దట్.
వేస్ట్ అంతా దీంట్లోకి వెళ్తుంది రెసిడ్యువల్ వేస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ గోస్ ఇన్ టు దీస్ బ్యాగ్స్ పుట్టు వేర్ ఆర్ వి గోయింగ్ నౌ సో నౌ వి ఆర్ గోయింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్ ఫర్ ఎ bottle disposal. Mm-hmm. There will be three colors for mm-hmm. three different colored bottles mm-hmm. to throw in each specific container. Okay, so glass bottles ki separate ga dispose cheyali. Yeah. So every time nuve veltao kada. Yeah. So nik telsa ee dantlo edi veyalani. Yeah. It's easy? Yeah, so it's no color you just see the color and then you put it in the color matching to the bin. Okay, let's see how to do that, okay? Okay. So ikkada aithe manam chusara three different unnai bins glass kaithe. So the first one is white bin andi. So vey nanna. Idi white kapatti white lo yali. Sound achindi baga. So this is green. Anything glasses lo ikkada vachetappude three different colors vastayandi. So green glass emunna kuda you have to put it in the green bin. జనరల్గా బియర్ బాటిల్స్ అలాంటివి వస్తాయి గ్రీన్ కలర్లో సో ఇక్కడ చూసారా కొన్ని పడిపోయి ఇరిగిపోయి ఉన్నాయి సో అవి గ్రీన్ గ్లాస్ అండ్ దెన్ బ్రౌన్ గ్లాస్లో ఉన్నవి అయితే ఈ బిన్లో వేయాలి ఇక్కడ మీ కింద అయితే మీకు చూడటానికి పైన చిన్నగా ఉంది కానీ కింద అయితే పెద్దగా చాలా పెద్ద చాలా గ్లాసెస్ పడతాయి కింద చూసారా ఇవంతా ఓపెన్ చేసి ఇక్కడున్న గ్లాస్ మొత్తం తీసుకెళ్ళిపోతుంది సో నెక్స్ట్ అయితే లెట్స్ సీ హౌ టు డిస్పోజ్ బ్యాటరీస్ అండ్ బాటిల్స్ కూడా మళ్ళీ రీసైకిల్కి సెపరేట్గా ఒక చోట ఉంటుందండి ప్లాస్టిక్ బాటిల్స్కి సో ఇక్కడ చూసారా అండి ఇది అయితే ఇక్కడ ఏదైనా మంచి బట్టలు కానీ షూస్ కానీ ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటే దిస్ బిన్ ఇస్ ఫర్ దాట్ సో ఐ షుడ్ నాట్ కాల్ దిస్ అ బిన్ బట్ లైక్ కైండ్ ఆఫ్ డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ పెట్టేశారనుకోండి పెట్టేసేసి డూ దిస్ లోపలికి వెళ్ళిపోతాయి సో ఏదైనా మీకు మంచి బట్టలు ఏం చేయాలో తెలియట్లేదు పొట్ట అయిపోయినాయి మంచిగా ఉన్నాయి అనుకుంటే షూస్ కానీ బట్టలు కానీ యూ జస్ట్ కమ్ అండ్ ఇక్కడ వేసేస్తే సరిపోతుంది సో ఇదైతే ఇక్కడ మీరు బ్యాటరీస్ వేయడానికి సూపర్ మార్కెట్స్లో ఉంటాయండి సో చూసారా బ్యాటరీస్ ఇక్కడ డిస్పోజ్ చేసేవచ్చు అండ్ సమ్ ఏదైనా చిన్న ప్లాస్టిక్ మీ సూపర్ మార్కెట్స్ బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా ఐ థింక్ యూ కెన్ డిస్పోజ్ ద ప్లాస్టిక్ హియర్ కార్టూన్ మళ్ళీ ఇక్కడ కార్టూన్ పేపర్కి సెపరేట్గా బిన్స్ ఉన్నాయి నో ఫస్ట్ వాట్ షుడ్ హ్యాపన్ ఇస్ ఈ సింబల్ ఉన్న బాటిల్స్ అన్నీ ఈ మిషన్స్లో వేయాలండి సో మీరు కొనేటప్పుడే దే గోన చార్జ్ 25 cents మోర్ వేస్తున్నానా షోల్డర్ అయ్యాం కానీ గో ఇన్ సైడ్ నెక్స్ట్ వన్ అడగడా సో మనకైతే ఇప్పుడు వి గాట్ బ్యాక్ 2 bottles 0.50 అండ్ 50 cents అండ్ అండర్ 25 cents టోటల్ ఆఫ్ 75 cents వచ్చింది మనకి 3 bottles వేసేస్తే అండ్ దిస్ వన్ యూ కెన్ సూపర్ మార్కెట్లో మనం ఏదైనా కొనుక్కుంటే ఆ బిల్ ఇది వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఆ బిల్లో మైనస్ చేసేస్తారు దాన్ని ట్రాంకేలో అన్నీ ఓన్లీ డ్రింక్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్ అనుకొని ఒక గెట్ ర్యాంక్ అయితే ఉంటుంది యూ గెట్ ఓన్లీ డ్రింక్స్ హియర్ ఆల్ బియర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ యూ గెట్ ఓవర్ హియర్ బాగా సన్నీగా ఉండండి సో మేమైతే దాహం వేసింది యూర్ డ్రింకింగ్ సమ్ డ్రింక్స్ ఇట్స్ ఆల్సో రీసైకిల్ ఇది కూడా మనము వీ పే 25 cents మోర్ దీన్ని రీసైకిల్ చేస్తే మనకి ఆ మిషన్లో వేస్ట్ 25 cents వస్తాయండి యాక్చువల్లీ చాలా ఫన్నీ మనం ఆరెంజ్ డ్రింక్ ఇంకా చాలా ఫన్నీ ఇప్పుడే మనం 25 cents చాలా పే చేయలేదు ఎందుకంటే మనం ఇప్పుడే బాటిల్ వేసాం కదా 25 తీసుకొని మళ్ళీ 25 ఇచ్చేసాం అన్నమాట ఇంకా 25 ఉన్నాయి ఇంకా ఫ్రైడే మార్నింగ్ రీసైకిల్ అండ్ పేపర్ ట్రక్స్ వస్తాయి మా ఏరియాలో సో ఇక్కడైతే మీరు ఈ ట్రక్ అయితే ఈరోజు రీసైకిల్
బిన్స్ ఉన్నాయి కదా ఎల్లో బిన్స్ అవి తీసుకెళ్ళడానికి ఈ ట్రక్ వచ్చిందండి సో తనైతే వెనకాల ఉంటారు ఆ ట్రక్ వెనకాల బాయ్స్ వాళ్ళు జస్ట్ ఆ బిన్ను తీసుకువెళ్ళి దానికి తగిలించేస్తే అది మొత్తం తీసేసుకుంటుంది జస్ట్ పుల్ చేసేసి లోపలికి తిప్పేస్తుంది సో అతనైతే అడుగుతున్నారు ఏం చేస్తున్నారు మీరు అని వీడియో తీస్తున్నామని చెప్పాం హీ వాజ్ ఓకే సో మొత్తం లాగేసుకుంది అది తిప్పేసి మొత్తం దాంట్లో ఉన్నదంతా డంప్ చేసేసి కింద వీల్స్ ఉన్నాయి చూడండి అటు క్యాన్స్కి సో ఇట్ ఈజ్ ఈజీ ఫర్ హిమ్ టు జస్ట్ రోల్ ఇట్ ఓవర్ లోపల మీరు చూసారంటే బాగా క్రష్ చేసేస్తుంది అండి ఆ ప్లాస్టిక్ అంతా సో దట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ఫిల్ ఇన్ మోర్ డంప్ సో దీస్ ట్రక్స్ ఆర్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ ఆపరేటర్స్ అండి ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ప్రతి అపార్ట్మెంట్ కొంచెం పే చేస్తుంది యాక్చువల్గా ఈ ట్రక్స్ వచ్చి అవి డంప్ తీసుకెళ్ళడానికి ఇలా వేస్ట్ కలెక్ట్ చేయడం వలన ఐ ఫీల్ యునో రీసైకిల్ చేయడం చాలా ఈజీ అవుతుందండి అదేవిధంగా మీరు కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ వన్ అదర్ బెనిఫిట్ ఐ సీ ఈజ్ దట్ యునో దిస్ హోల్ ప్రాసెస్ మేక్స్ ది నైబర్హుడ్ వెరీ క్లీన్ అండ్ యునో ఐ హోప్ ఇండియా ఆల్సో అడాప్ట్స్ సచ్ ప్రాసెస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో గుడ్ బై బై